ఉపాధ్యాయ పదోన్నతులు 45% ఫిట్మెంట్ ఇవ్వాలని పిఆర్టీయు మహాధర్నా. ఉపాధ్యాయులకు వెంటనే పదోన్నతులు పిఆర్సీ ఫిట్మెంట్ 45% ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పిఆర్టీయు ఆధ్వర్యంలో మంగళవారం గడియారం సెంటర్ లో మహాధర్నా నిర్వహించారు. జిల్లాలో అన్ని మండలాల నుండి వచ్చిన వేలాది మంది ఉపాధ్యాయులు ధర్నాలో పాల్గొని పదోన్నతులు కల్పించాలని 45% ఫిట్మెంట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. ధర్నాను ఉద్దేశించి పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించలేదని, తెలంగాణ వచ్చిన తరువాత మొదటిసారి 7.5% ఫిట్మెంట్ ప్రకటించి ఉపాధ్యాయులను అవమానపరిచారన్నారు. తెలంగాణ విద్యా రంగాన్ని కాపాడటానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పిఆర్టీయు ఆధ్వర్యంలో రోడ్ల మీదకి వచ్చే దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో పదోన్నతులు కల్పించి విద్యారంగంలో పదోన్నతులు కల్పించడం లేదన్నారు. ఏ క్యాడర్లో ఉన్నవారు అదే క్యాడర్లో పదవీ విరమణ పొందడం దురదృష్టకరమన్నారు. వెంటనే పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 45% ఫిట్మెంట్ పదోన్నతుల కోసం ఈ నెల 13న 50,000 మంది ఉపాధ్యాయులతో భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో పిఆర్టీయుటిఎస్ సంఘ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడడానికి మాత్రమే ఇవాళ ఉపాధ్యాయులుగా మేము రోడ్డు మీదకి రావడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా మా సమస్యలన్నీ పరిష్కరించబడతాయి, మాకు ఉమ్మడి రాష్ట్రంలో పదోన్నతులు నష్టపోతున్నామని చెప్పి ఇవాళ ముందుండి పోరాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇవాళ ఎక్కువగా నష్టపోయింది ఎవరు అంటే ఉద్యోగ ఉపాధ్యాయులు అనే విధంగా ఈరోజు తయారైంది. ఇవాళ రాష్ట్రంలో 5.5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు లేవు. అన్ని వర్గాల ఉద్యోగులకు ఇవాళ పదోన్నతులు ఇవ్వడం జరిగింది. కేవలం ఉపాధ్యాయుల పదోన్నతులను మాత్రమే పెండింగ్లో పెట్టడం విద్యా వ్యవస్థకు అతిపెద్ద నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏమున్నా కూడా ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు లేనప్పటికీ అన్ని డిపార్ట్మెంటులలో పాత జిల్లాల ప్రాతిపదికనే మరి పదోన్నతులు ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఉపాధ్యాయులకు వచ్చేవరకే మరి ఎలాంటి కారణాలు చెప్పకుండా పదోన్నతుల ప్రక్రియను ఒక వారం రోజులు ముందుకు తీసుకుపోయి అర్ధాంతరంగా నిలిపేయడం జరిగింది. ఇది ఎందుకు ఆపేసిండ్రో కూడా ఏమి కారణము సంబంధిత అధికారుల దగ్గర నుంచి కానీ మంత్రి దగ్గర నుంచి కానీ సమాధానం లేనటువంటి పరిస్థితి రోజు ఉంది. కాబట్టి ఎటు దిక్కు లేని పరిస్థితిలో ఇవాళ పిఆర్టీ సంఘం ముందుకొచ్చింది. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తన 79,000 మంది సభ్యులు ఈరోజు జిల్లా కేంద్రాల్లో ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మరి వెంటనే ఉపాధ్యాయుల పదోన్నతులు షెడ్యూల్ ప్రకటిస్తే మరి మంచిది, లేకపోతే మరి రేపు 13వ తేదీన ఇందిరా పార్కు వద్ద దాదాపు 50,000 మంది ఉపాధ్యాయులతో మరి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలియజేస్తున్నాం. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం నడిపిండు కేసీఆర్. మేమందరం కూడా గుడ్డిగా నమ్మినాం. ఇదే గడియారం సెంటర్లో మేమందరం కూడా టీటీజేసీ చైర్మన్గా ఉండి ఉద్యమం నడిపినాం. ఈ గడియారం సెంటర్లో 100లాది మంది పంతులను కొట్టిర్రు. ఔరా తెలంగాణ వస్తాయి, కేసీఆర్ మాటలు చెప్పిండు, నిధులు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నియామకాలు అవుతాయి, మేమందరం కూడా ప్రమోషన్లు వస్తాయి అనుకున్నాం. నిజంగా తెలంగాణ వచ్చింది, ఆంధ్రోళ్ళు వెళ్ళిపోయిర్రు. కేసీఆర్ గారు ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యిండు, మంత్రి నుంచి ముఖ్యమంత్రి అయ్యిండు, కానీ మా పంతుల్లో మాత్రం వాస్తవంగా 24 ఏళ్ల కింద ఏ పదవిలో ఉన్నామో, ఏ ఎడ్యుకేటెడ్ టీచర్ ఉన్నామో, ఇలా 24 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే ఎడ్యుకేటెడ్గా ఉన్నాం. ఇలా సమైక్యాంధ్ర ఉన్నప్పుడు నెలకొకసారి ప్రమోషన్లు ఉండే, తెలంగాణ వచ్చింది 6 ఏళ్ల సంధి ఒక్క ప్రమోషన్ తీసుకోవాలి. నిజంగా సామాన్య ప్రజలకు వేరే అనుకుంటున్నారు, అరే ఈ పంతులు జీతాల కోసం అనుకుంటున్నారు. జీతాలు వద్దు. ఒక స్థితిలో ఇలా ఎంపీపీ ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్యే మంత్రి అయ్యిండు, మరి మీరు అనుభవిస్తున్నారే, మాకెందుకు ఈ బాధ? ఎందుకు మీ యొక్క ప్రభుత్వంలో వ్యక్తులం కాదా? గౌరవ కేసీఆర్ గారికి నల్లగొండ జిల్లాలో ఇలా 3-4 వేల మంది రోడ్ల మీదకి ఎక్కిరు. ఇది ప్రథమం. రాష్ట్ర శాఖ పిలిపించింది, కోపంగా చెప్పలే. ఇంకా ఆయుధం కేసీఆర్ గారి చేతుల్లోనే ఉంది. ఇంకా అన్నడు శ్రీపాలన్న ఇంకా మనకు విడుదల చేయలే, ఇంకా ప్రకటించలే. ఆ బిశ్వాలు తిక్కలైనా ఆ బిశ్వాలు ఏదో 7.5 అని చెప్పిండు. ఆగండి అని ఇప్పటికి కూడా రాష్ట్రాన్ని శాసిస్తుండు, వద్దు అంటున్నాడు. కానీ జనాలలో ఆవేశం ఉంది. తప్పకుండా కేసీఆర్ గారు కనుక 45 ఫిట్మెంట్ మన రాష్ట్ర శాఖ ప్రకటించింది, దానికి అనుకూలంగా అటో ఇటో మేము తప్పకుండా వినడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏదేమైనా గౌరవ కేసీఆర్ గారికి మరి రేపు
इलाजना गड मीद मैं दबल तिना दबल तिना इंका गड चुटे तिर्तना मम्मी वो मतलब अधिकार एक्ड न्यायमी एनक जो इला केसीआर बोम पेको वेला मंदिर नायक एगर वेला मंदिर नायक पै स्थाई इला अदे केसीआर बोम पेटे बाब मे एमएलए भयपड़ी सार एना एमएलए का తప్పకుండా ఇది ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా మనం చాలా సంతోషంగా భావించాం కానీ ఈ రోజు చాలా బాధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ గారు నీళ్లు నియమకాలు ఉద్యోగుల యొక్క భద్రతని చెప్పి ఆ రోజు ప్రభుత్వంలోకి రావడం జరిగింది మేము ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసము 35 రోజులు సకలజన సమ్మె చేసి తెలంగాణ రాష్ట్ర సాధించడంలో మేము ముందంజలో ఉన్నాము కానీ ఈ రోజు ఈ తెలంగాణ ఎందుకు వచ్చిందనే బాధపడే విధంగా మన ప్రభుత్వం మరి ఉండడం వల్ల ఈ రోజు పిఆర్సి లేక ప్రమోషన్లు లేక ఎంతో మంది రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అన్ని విధాలుగా కూడా మేము సహకరించి మరి వారిని మేము ఆ భుజాస్కంధాలపై ఎత్తుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్ ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి అసోసియేట్ అధ్యక్షుడు తల్లారి పరమేశ్ యాదవ్ నారాయణ రెడ్డి కోమట్ రెడ్డి నరసింహారెడ్డి ఓరుగంటి శ్రీనివాసు నక్కా యుగంధర్ వివిధ మండలాలకు చెందిన రాష్ట్ర జిల్లా మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు